తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి విచ్చేశారు. రేవంత్ రెడ్డి రాకతో కుమారి ఆంటీ హోటల్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ బ్లాగర్ల పుణ్యమా అని ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయి ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు ఫుడ్ స్టాల్ మూసుకువేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచిన విషయం తెలిసిందే కదా. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని ఆమె ఫుడ్ పాయింట్ను పోలీసులు తాజాగా మోహించేశారు. అయితే ఆమె ఫుడ్ పాయింట్ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలోని కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్కు చాలా క్రేజ్ ఉంది. మధ్యాహ్నమైందంటే వందల మంది అక్కడ భోజనానికి బారులు తీరుతారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అవ్వడంతో ఇటీవల రద్దీ మరింత పెరిగింది. వచ్చిన వారి వాహనాలతో అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని ట్రాఫిక్ పోలీసులు ఫుడ్ పాయింట్ ఏర్పాటు చేయనీయకుండా కుమారి ఆంటీని అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కు మార్చుకోవాలని సూచించారు. పోలీసుల ఆదేశాలతో కుమారి ఆంటీ ఆవేదన చెందుతున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ విషయం సీఎం దృష్టికి వెళ్ళింది. ఫుడ్ స్టాల్ కొనసాగించేందుకు ఆమెకు అనుమతించాలని డీజీపీని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు, ఇక తాజాగా ఆమె ఫుడ్ స్టాల్కు విచ్చేశారు రేవంత్ రెడ్డి. ఈరోజు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను విజిట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆమెతో చాలాసేపు మాట్లాడారు. ఇక నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగవని, పోలీసులే కాదు ఎవరొచ్చి మీకు చెప్పినా మీ ఫుడ్ పాయింట్ ఇక్కడే ఉంటుందని కుమారి ఆంటీకి భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. భారీ బందోబస్తు మధ్య రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శించడంతో అక్కడ సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తెలంగాణ సీఎం అన్న మాటను నిలబెట్టుకున్నారంటూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.